జిల్లా వేటపాలెం పోలీసులు సుమారు 50 లక్షలు విలువ చేసే నిషేధిత ఖైనీ గుట్కా మరియు గంజాయిలను చిలకలూరిపేటలో స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపుతుంది. ప్రకాశం జిల్లా ఎస్ఐ ఆదేశాల మేరకు 3 రోజుల క్రితం వేటపాలెం గుట్కాతో పట్టుబడిన వాహనం ముద్దాయిలను ప్రశ్నించగా వారు ఇచ్చిన సమాచారం మేరకు చీరాల రూరల్ సిఐ రోసయ్య ఆధ్వర్యంలో వేటపాలెం ఎస్ఐ కమలాకర్ వారి సిబ్బందితో చిలకలూరిపేటలో గుట్కా వ్యాపారి పశుమూర్తి శివ సత్యనారాయణకు చెందిన గూడాలలోని సుమారు 50 లక్షలు విలువ చేసే ఖైనీ గుట్కా గంజాయిలను స్వాధీనం చేసుకుని నిర్వాహకుని అరెస్ట్ చేశారు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు గుట్కా సామ్రాజ్యాన్ని సత్యనారాయణ సరఫరా చేస్తాడని మీడియా సమావేశంలో సీఐ రోసయ్య తెలిపారు. ఇంత పెద్ద భారీగా పట్టుబడటం ఇదే మొదటిసారి కావడంతో జిల్లా ఎస్ఐ వేటపాలెం ఎస్ఐ కమలాకర్ ను అభినందించారు. దాడు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా 3 రోజుల క్రితం మన బచ్చలవారిపాలెం సంబంధించినటువంటి భార్గవ్ అనే వ్యక్తిని మరియు చీరాలకు సంబంధించినటువంటి మనోహర్ వెంకటేశ్వర్లు అనే ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళకి సప్లయర్ మన చిలకలూరిపేట ఏరియాలో ఉన్నటువంటి శివ అనే అతను వాళ్ళకి ఈ గత కొన్ని సంవత్సరాలుగా సప్లై చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. వాళ్ళ సమాచారం మేరకు మేము అతని అరెస్ట్ కోసం ప్రయత్నించే సందర్భంలో రాత్రి మాకు ఈ పశుమతి శివ అలియాస్ పేట శివ చిలకలూరిపేట అతను సప్లై చేసేదానికి ఇక్కడికి రాగా మనం అతను పట్టుకోవడం జరిగింది. దానిలో అతను ఒక 3 జిల్లాలకి ఈ కనీసం అతని మీద 7-8 కేసులు దాకా స్టేట్లో నమోదు కావడం జరిగింది. ఆ సందర్భంలో మేము అతన్ని చెక్ చేస్తే ఈ గుట్కాలతో పాటు అతని దగ్గర కొంత గాంజా కూడా మాకు 2 కేజీలు దొరకడం జరిగింది.